కార్పొరేట్ పాఠశాలలకు ఎందులోనూ తాము తీసిపోమని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నిరూపిస్తున్నారు. ప్రస్తుతం మనం తిరుపతి జిల్లాలోని వడమాలపేట తడుకు జడ్పీ హైస్కూల్లో ఉన్నాం. ఇక్కడి పిల్లలు లోహిత్ యాదవ్ అనే ఒక విద్యార్థి రాష్ట్రంలోనే ఏదైతే నేషనల్ సైన్స్ కాంగ్రెస్కి సంబంధించిన 17 మంది విద్యార్థులలో ఇతడు కూడా ఒక విద్యార్థిగా ఎంపికయ్యాడు. అలాగే ఇతను చేసిన ప్రయోగం ఆర్ఓ వాటర్ కన్నా ట్యాప్ వాటరే ఆరోగ్యదాయకమని చెప్పి ఒక ప్రయోగం చేశాడు. సక్సెస్ఫుల్గా దాన్ని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఆ ప్రయోగం ఆధారంగానే అతను నేషనల్ కాంగ్రెస్ ఏదైతే జనవరిలో జరుగుతాయో, జనవరి 26 నుంచి ప్రారంభమవుతాయి, దేశవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభావంతులు అక్కడికి వస్తారు. దానికి సంబంధించి కూడా ఆ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు ఈ లోహిత్ యాదవ్ కూడా ఎంపిక అయ్యాడు. ఇప్పుడు ట్యాప్ వాటర్ ఈజ్ బెటర్ దెన్ ఆర్ఓ వాటర్ అని చెప్పి ప్రయోగం చేశాడు. ప్రస్తుతం మనం చూస్తున్నాం లోహిత్ యాదవ్ ఈ అబ్బాయే ఉన్నాడు. బాబు, నువ్వు ఏం చదువుతున్నావు, నువ్వు చేసిన ప్రయోగం ఏంటి? నేను 9th క్లాస్ చదువుతున్నాను. మా ప్రాజెక్ట్ పేరు అవాయిడ్ ఆర్ వాటర్ డ్రింక్ ట్యాప్ వాటర్. మేము దీనికి సమాధానంగా బయో ప్లస్ మినరల్ వాటర్ ఫిల్టర్ని తయారు చేశాము. ఎందుకు ప్రయోగం నీకు ఎందుకు చేయాలనిపించింది? అంటే ఆర్ఓ వాటర్ వాటర్ ప్లాంట్ వాళ్ళు 1 లీటర్ ఆర్ఓ వాటర్ తయారీకి 3 లీటర్ నీటిని వృధా చేస్తున్నారు. ఆ వృధా అవ్వకుండా ఆ నీటిని మేము వృధా అవ్వకుండా ఉండాలని మేము ఈ బయోప్లస్ వాటర్ ఫిల్టర్ను తయారు చేశాము. ఈ ప్రాజెక్ట్ మేము అందుకే ఎంచుకున్నాము. ఎంతమంది ఉన్నారు నువ్వు ప్రయోగాన్ని సగరే నీ టీం సంబంధించి? 5 మంది ఉన్నాము. 5 మందిలో మేము 3 ఉన్నాము. ఆ 3 పాదవర్మ, ఎన్కే సంతోష్ కుమార్, మళ్ళీ నేను లోహిత్ యాదవ్ నేను ఉన్నాను. చెప్తున్నాడు 79వ తరగతి విద్యార్థి. ఈ అబ్బాయి లోహిత్ యాదవ్తో పాటు పార్థివ్ వర్మ, సంతోష్ అనే ఆ ఇద్దరు విద్యార్థులు కూడా మనం అయితే విజువల్లో కనిపిస్తున్నారో ఆ ఇద్దరు విద్యార్థులు కూడా ఈ ప్రయోగానికి ఈ అబ్బాయితో పాటు సహకరించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ అబ్బాయి చేసిన ప్రయోగం మనం చూస్తున్నాం. ఈ బయో ప్లస్ మినరల్ వాటర్ అనమాట, ఇది ఫిల్టర్. కేవలం 400 రూపాయల లోపు వస్తువులతోనే దీన్ని తయారు చేయడం జరిగింది. వీళ్ళు చూపిస్తున్నారు, విద్యార్థులు చూపిస్తున్నారు. ఒకసారి చూస్తామది, ఒకసారి అబ్బాయిని అడిగి ఏమేమి ఉపయోగించాడు విందాం. మినరల్ క్యాండిల్ లోపల సెడిమెంట్ ఫిల్టర్ను ఉపయోగించాము. ఆ తర్వాత కాపర్ రాడ్డు ట్యాప్ను ఉపయోగించి బయో ప్లస్ మినరల్ వాటర్ ఫిల్టర్ను తయారు చేసాము. ఇది చాలా చీప్ కాస్ట్ కాబట్టి మేము దీన్ని పేదవాళ్ళకు కూడా అందించాలని చీప్ కాస్ట్తో తయారు చేసాము. చూస్తాం, ఒక్క నిమిషం అలాగే ఉంచండి. ప్రజలు మనం చూస్తున్నాం, ఇవి ఒక్కసారి చెప్పు బాబు, ఏమేమి ఉండవు, ఏమేమి దీంట్లో ఫిల్టర్ చేయడానికి ఉపయోగించారు చెప్పు. ఇది కనిపిస్తుంది, దీంట్లో 5 స్టేజెస్ ఉన్నాయి. ఇందులో మేము ఫస్ట్ ఉపయోగించిన స్టేజ్, మేము ఫస్ట్ స్టేజ్లో ఉపయోగించిన వస్తువు యాక్టివేటెడ్ కార్బన్, సెకండ్ స్టేజ్లో మేము ఉపయోగించిన వస్తువు కోరల్ శాండ్, థర్డ్ స్టేజ్లో మేము ఉపయోగించిన వస్తువు మినరల్ స్టోన్స్, ఆ తర్వాత ఆల్కలైన్ బాల్స్, సూపర్ సెరమిక్ బాల్స్, మయాఫిన్ బాల్స్, ఆ తర్వాత సెరమిక్ బాల్స్ను ఉపయోగించి ఈ మినరల్ క్యాండిల్ని మేము తయారు చేసాము. చూస్తున్నాం, చిన్న ఊరికే ప్లాస్టిక్ పెట్టేలాగా ఒకదాని మీద ఒకటి పెట్టి వీటిని ఫిల్టర్ తయారు చేయడం జరిగింది. ఈ ఫిల్టర్లో కూడా బొగ్గు పొడి స్టార్టింగ్లో సాధారణ ఈ బొగ్గు పొడి ఉపయోగించారు. తర్వాత మనం చూస్తే ఈ కోరల్ శాండ్ అని చెప్పి దీన్ని కూడా ఉపయోగించారు. అలాగే మినరల్ స్టోన్స్ వీటిని ఉపయోగించారు. ఆల్కలైన్ శాండ్ అని చెప్పి ఉపయోగించారు. లాస్ట్ ఈ మినరల్స్ వీటిని కూడా వాడారు. మినరల్ వాటర్కి మెయిన్ కావాల్సింది ఇవి. ఈ మినరల్ సంబంధించిన దానికి సంబంధించి ఉంటేనే ఆ మినరల్ వాటర్ అంటారు. అయితే సాధారణ మనం ఇది చూస్తే ఇక్కడ ఇది ఒక కంపెనీ వాటర్, ఇది ఒక ప్రముఖ కంపెనీ వాటర్ బాటిల్ సంబంధించి. పేరుకు మినరల్ వాటర్ బాటిల్ అయినప్పటికీ కూడా ఇందులో నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా మినరల్ లేని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు తయారు చేసిన దాంట్లో వీళ్ళు టెస్ట్ కూడా చేశారు. ఈ మన టీడీఎస్ పరికరం ఉంది అబ్బాయి చేతిలో, దీని ద్వారా టెస్ట్ చేసి కూడా అబ్బాయి చూపిస్తాడు. ఒకసారి చూపి బాబు. మేము టీడీఎస్ మీటర్ ద్వారా చెక్ చేస్తున్నాము ఆర్ఓ వాటర్ని. ఇందులో 65 వచ్చింది. మామూలుగా ఆర్ఓ వాటర్ ఎంతవరకు ఉండాలంటే 80 to 180 వరకు ఉండాలి, 150 వరకు ఉండాలి. కానీ ఇది చాలా తక్కువగా ఉంది. అదే మేము ఈ బయో ప్లస్ వాటర్ ఫిల్టర్లో అబ్బాయి ప్రస్తుతం ఫస్ట్ ఇది ఏదైతే మినరల్ వాటర్ కంపెనీకి సంబంధించి ప్రముఖ కంపెనీది అది, దాంట్లో టెస్ట్ చేసి చూశాడు. ఇప్పుడు వీళ్ళు తయారు చేసిన పరికరంలో దాని ద్వారా ఫిల్టర్ అయిన నీళ్ళను కూడా ఒక్కసారి మనం చూపిస్తారు. చూస్తున్నారు విద్యార్థులు, మన ముందే వాటిని టెస్ట్ చేసి చూపిస్తున్నారు. ఎంత ఉంది? 190 ఉంది. ఈ అబ్బాయి డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ 40 పైన వచ్చింది. అవును, ఈ నీరు తాగడానికి చాలా సురక్షితంగా ఉందని ఈ టీడీఎస్ మీటర్ సూచించింది. టీడీఎస్ చూస్తే అది 65 ఉంటే మనం చూస్తున్నాం ఇది 190 అనమాట. టీడీఎస్
చూస్తే దాంతో పోలిస్తే ఇది నాణ్యత ప్రమాణాలు ఏదైతే స్టాండర్డ్స్ ఉంటాయో దాని ప్రకారం వీళ్ళు తయారు చేసిన కేవలం 400 రూపాయల ఖర్చుతో తయారు చేసిన ఈ వాటర్ కెపాసిటీ ఎంతవరకు ఫిల్టర్ అవుతుంది? ఇది 1000 లీటర్స్ వరకు ఫిల్టర్ చేయొచ్చు. ఆ తర్వాత దీన్ని మనం చేంజ్ చేసుకోవాలి. మనం చూస్తున్నాం ఇది ఏదైతే ఫిల్టర్ ఉందో దానికి సంబంధించిన డయాగ్రామ్ ద్వారా కూడా విద్యార్థులు ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది మన చిన్నప్పుడు మనం చదువుకొని ఉంటాం, 3 కొండల ప్రయోగంతో నీళ్లను వడగట్టేది. దాన్ని ఆధారంగానే వీళ్ళు మరింత అడ్వాన్స్గా ఏదైతే ఈ మినరల్ వాటర్ మినరల్స్ కూడా కలిపారు. ఇప్పుడు మన సేమ్ ప్రయోగం మనం చూసాము, దానికి సంబంధించి కూడా ఇది చార్ట్గా చెప్పుకోవచ్చు. సేమ్ ఆ మెటీరియలే ఉపయోగించి వీటిని ఫిల్టర్ చేయడం జరిగింది. నీళ్లు పోసిన వెంటనే ఇది ఫిల్టర్ కూడా స్టార్ట్ అవుతుంది. చాలా సింపుల్గా ఎవరికి వాళ్ళు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అని జెడ్పీ హై స్కూల్ ఈ తడుకు విద్యార్థులు నిరూపించారు. దాన్ని సక్సెస్ఫుల్గా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళి దానికి సంబంధించి అవార్డు కూడా పొందారు. ఈ అబ్బాయి ఈ జిల్లాకు సంబంధించి ప్రతిభావంతుల జాబితాలో లోహిత్ యాదవ్ కూడా చేరాడు. నేషనల్ సైన్స్ కాంగ్రెస్ కూడా ఎంపిక అయ్యాడు. ఇంకా వాళ్ళ గైడు భానుప్రసాద్ గారు సైన్స్ టీచర్ ఉన్నారు. ఈ విద్యార్థులకు దీనికి సంబంధించి కూడా ఈయన ఆధ్వర్యంలోనే కూడా ఈ గైడెన్స్లోనే కూడా ఈ ప్రయోగం చేయగలిగారు. సార్ చెప్పండి, మీకు ఎందుకు ఈ ప్రయోగం చేయాలనిపించింది? పిల్లలు ఇప్పుడు ఈరోజు సెలెక్ట్ అయ్యారు, నేషనల్ కాంగ్రెస్ సంబంధించి అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు, ఏమనిపిస్తుంది? పిల్లలు వాళ్ళ గ్రామంలోనే ఉండేటువంటి ఆర్ఓ ఫిల్టర్ ప్లాంట్కి వెళ్ళి అక్కడ వాళ్ళు పరిశీలించారు. సైన్స్ అంటేనే అబ్జర్వేషన్. వాళ్ళు పరిశీలించినప్పుడు అక్కడ వేస్ట్ అయ్యేటువంటి వాటరు, ఆ వాటర్లో ఏముంటాయని నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు నేను వాళ్ళకి ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా, టీడీఎస్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు దాంట్లో మినరల్స్ ఎన్ని ఉన్నాయని తెలియజేశాను. ఆ తర్వాత వాళ్ళ చుట్టుపక్కల గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ ఇండ్లల్లో కూడా ఎక్కువ మంది ఆర్ఓ వాటర్ తాగుతున్నారని చెప్పడంతో దీని మీద ఒక ప్రయోగానికి సిద్ధమైనాము 3 నెలల క్రితము. ఆ తర్వాత అతను ఆ ఒక టీమును ఏర్పరచుకొని గ్రామ గ్రామానికి వెళ్ళి అక్కడ వెళ్ళి సర్వే చేసి ఆ సర్వేలో కనుగొన్న అంశాలు నాకు క్రోడీకరించి నాకు చెప్పడం ద్వారా ఆర్ఓ వాటర్ కంటే కూడా మనం ఒక ప్రయోగం చేస్తాము, మీకు మా సహాయం చేయగలనని చెప్పి వాళ్ళకి బయట నుంచి కావాల్సిన వస్తువులు నేను సమకూర్చిన తర్వాత వాళ్ళంతట వాళ్ళే ఒక బయోప్లస్ మినరల్ వాటర్ ఫిల్టర్ని తయారు చేశారు. దాన్ని తయారు చేసి వాళ్ళు ప్రయోగానికి సిద్ధమయ్యి అందరికీ తెలియజేసే విషయం ఏంటంటే మన భూగర్భంలో ఉన్నటువంటి నీరు చాలా సురక్షితమైంది, దాంట్లో ఎన్నో మినరల్స్ ఉంటాయని చెప్పారు. ఇదే మేము అత వాళ్ళకి మేము చేసిన సింపుల్ సహాయము. దాని ద్వారా ప్రజలు రేపు నేషనల్ కాంగ్రెస్లో కూడా ఈ ప్రయోగాన్ని అక్కడ వివరించే అవకాశం ఉందా? అహ్మదాబాద్ గుజరాత్లో జరిగే నేషనల్ కాంగ్రెస్ దాని ద్వారా మేము ఇంకా మనం ప్లాస్టిక్ రహితంగా వాడాలని దీన్ని గంటా ఊరని పలమనే దగ్గర దీన్ని మేము మొత్తం క్లేతో తయారు చేస్తున్నాం. క్లేతో తయారు చేయడం వల్ల ఇంకా ఖర్చు తక్కువ అవుతుంది, ఇంకా సురక్షితంగా ఉంటుంది, స్మెల్ రాకుండా ఎక్కువ కాలం పాటు మనము ఎండాకాలం సమ్మర్లో కూడా మనం దీన్ని బాగా చల్లగా ఉపయోగించుకోవచ్చు. విత్ మినరల్స్, విత్ యాడెడ్ మినరల్స్, భూమిలో లేని మినరల్స్ కూడా మేము యాడ్ చేస్తున్నాం. ఇక్కడ భానుప్రసాద్ గారు కూడా చెప్తున్నారు, నేను కేవలం ఈ 400 రూపాయల ఖర్చుతో 1000 లీటర్ల నీటిని ఇక్కడ ఫిల్టర్ చేసే సామర్థ్యం ఉన్న ఈ ఫిల్టర్ అయితే వీళ్ళు తయారు చేయడం జరిగింది. ఇదే వాటర్ బయట కొనాలంటే కనీసం 1 లీటరు మనకు చూస్తే ప్రముఖ కంపెనీలు చూస్తే ఇప్పుడు ఈ 20 రూపాయలు 30 రూపాయలతో పోలిస్తే కొన్ని 150 నుంచి 200 రూపాయల ఖర్చు కొంచెం మినరల్ నిజమైన మినరల్ వాటర్ తీసుకురావాలంటే, అదే 1000 లీటర్లు కేవలం 400 రూపాయల ఖర్చుతో ఈ పిల్లలు సక్సెస్ఫుల్గా ఈ ఫిల్టర్ తయారు చేయడం జరిగింది. ఇది తిరుపతి జిల్లా తడుకు జడ్పే హై స్కూల్ విద్యార్థులు సాధించిన ప్రతిభగా కూడా చెప్పుకోవచ్చు. రేపు నేషనల్ కాంగ్రెస్ అహ్మదాబాద్లో కూడా ఇదే ప్రయోగాన్ని కూడా వాళ్ళు దేశవ్యాప్తంగా వస్తున్న మిగతా విద్యార్థులకి, మిగతా ప్రొఫెసర్లకు కూడా వాళ్ళు వివరించనున్నారు. ఇది ఇక్కడ ప్రయోగం పరిస్థితి. కెమెరామ్యాన్ ఎల్ఐతో వర్మ, సుమన్ టీవీ, వడమాలపేట.